మరో ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుంచి హైమవతి రాస్తున్నారు. లలితా సహస్రనామ స్తోత్రం ఏ పురాణంలో ఉంది? లలితా సహస్రం చదివితే కలిగే ఫలితం ఏమిటి? వివరించండి అంటూ రాస్తున్నారు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణం ఉత్తరఖండంలో ఉన్నది అని మనకు లభిస్తున్నటువంటి గ్రంథాల ఆధారంగా చెప్పవచ్చు. అయితే ఇది చదివితే వచ్చే ఫలితం, అనేక రకాల ఫలితాలు ఉన్నాయి. లలితా సహస్రనామ స్తోత్రం కల్పవృక్షం, బహుఫలాన్ని ఇవ్వగలదు. అయితే వివిధములైన పద్ధతులతో, వివిధ ప్రక్రియలతో ప్రయోగించి వాటి ప్రయోజనాలు పొందే విధానం కూడా లలితా సహస్రనామ స్తోత్రం తర్వాత ఫలశ్రుతి భాగంలో మనకు కనబడతాయి. దరిద్రం పోవాలంటే ఏం చేయాలి, ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి ఇత్యాదులు చెప్పారు. ఉదాహరణకు ఆరోగ్యం కావాలన్నవారు ఒక శుద్ధ జలాన్ని పాత్రలో తీసుకుని, అది ప్రధానంగా రాగి పాత్ర కానీ వెండి పాత్ర కానీ అయితే శ్రేష్టం, ఇత్తడి పాత్ర కూడా మంచిదే, దానిపై చేతిని వేసి అభిమంత్రణ భావనతో లలితా సహస్రనామం చదివి ఆ జలంతో స్నానం కానీ ప్రోక్షణ కానీ చేస్తే ఆరోగ్యం కలుగుతుందని, అదేవిధంగా శరీరంలో ఏమైనా దుష్టత్వాలంటే తొలగిపోతాయని కూడా చెప్పారు. అలాగే సంతానార్థులైనటువంటి వారు నవనీతాన్ని తీసుకుని లలితా సహస్రంతో అభిమంత్రించినట్లయితే సత్సంతానం లభిస్తుందని కూడా ఒక ఫలం అక్కడే చెప్పబడింది. ఇవన్నీ కూడా ఐహిక ఫలాలు. అన్నిటికీ మించి లలితా సహస్రనామాన్ని భావస్ఫూర్తితో చదవాలి. ఇది చాలా ప్రధానం. కేవలం ఒక యాంత్రికంగా చదవడం కాకుండా భావస్ఫూర్తి, ఆ శబ్దములో ఏం చెప్తున్నారు అని భావన చేస్తే అమ్మవారు అంటే ఏమిటో స్పష్టంగా అవగాహన అవుతుంది. మనం పూజించే ఒక మూర్తి మాత్రమే కాదు, సర్వ జగద్వ్యాపిని, మనలో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి తల్లి, పరంజ్యోతి అని అర్థమయ్యి ఉపనిషత్తులు చెప్పిన పరతత్వమే లలితాదేవి, బ్రహ్మ విద్య అది. కనుకనే అది వేదాంత విద్య అని తెలుసుకుని గ్రహించాలి. అందుకే లలితా సహస్రనామం ఒక స్తోత్రం కాదు, ఒక శాస్త్రం. ధర్మశాస్త్రం, యోగశాస్త్రం, మంత్రశాస్త్రం, తత్వశాస్త్రం, నాలుగు శాస్త్రాలు ఉన్నాయి లలితా సహస్రనామాలు. ఆ దృష్టితో చూస్తే లలితా సహస్రనామం పఠించి పారాయణ చేసేది కాదు, మననం చేసి భావించి తెలుసుకుని తరించడానికి పనికొచ్చే ఒక శాస్త్ర దీపిక. అది అసలు ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని లలితా సహస్రాన్ని భావాత్మకంగా చదవాలి. ఇది గ్రహించితే చాలు.